हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल संतोष वेज फूड। ई रोज सोरकाय पुलुसु एला चेयालो चूस्तामंडी। सोरकाय तीसुकुन्नानु, इंग्लीश लो बॉटल गार्ड अंटारु। दानिपैन चेक तीसेयालन्नमाट। दीनिकि कावाल्सिन पदार्थालु सोरकाय, उल्लिपाय, टमाटालु, पच्चि मिरपकाय, अल्लं वेल्लुल्लि पेस्ट, तालिंपु गिंजलु, कोंचेम बेल्लम अंडी, अंते कावाल्सिन पदार्थालु। सरिपड उप्पु, कारं పైన చెక్క తీసేసుకోండి శుభ్రంగా। సొరకాయ మంచిదండి, చాలా మంచిది హెల్త్కి। షుగర్ పేషెంట్లు కూడా సొరకాయ జ్యూస్ తాగితే కూడా మంచిది। రోజు పరగడుపున ఒక నిమ్మకాయ పిండుకొని కొంచెం సాల్ట్ వేసుకొని సొరకాయ జ్యూస్ చేసుకొని తాగొచ్చు। అలానే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా సొరకాయ జ్యూస్ తాగొచ్చు। రోజు సొరకాయ కూర తింటే చపాతీలు తింటే వెయిట్ లాస్ అవుతారంటారు కదండి। రైస్ అసలు మానేసి పూర్తిగా పొద్దున్న రెండు చపాతీలు, రాత్రి రెండు చపాతీలు, సొరకాయ ఒక సొరకాయ మొత్తం కూర చేసుకోండి। ఎంత అవదండి ఒక సొరకాయ? చాలా కొంచెమే అవుతుంది సొరకాయ ఒక కాయ మొత్తం కట్ చేసి। లేతకాయ చూసి తెచ్చుకోండి। ఆ చెక్కు మీద మీరు కొంచెం ఒత్తి చూస్తే, గిల్లి చూస్తే తెలుస్తుంది ఘాటు పడితే అది లేతకాయ లేదంటే ముదిరికాయలే। ఈ మధ్య చిన్న సైజు కాయలు కూడా ముదిరిపోతున్నాయి ఊరికనే సొరకాయలు, చూసుకొని తెచ్చుకోండి। సొరకాయ పచ్చడి బాగుంటుంది, సొరకాయతో పప్పు చేస్తారు, సొరకాయ పెరుగు పచ్చడి బాగుంటుంది, సొరకాయ కూర బాగుంటుంది, సొరకాయ పులుసు బాగుంటుంది, సాంబార్లోకి కానీ అన్నిటిలోకి సొరకాయ చాలా బాగుంటుంది టేస్ట్। నేను ఇప్పుడు మీకు సొరకాయ పులుసు చేసి చూపిస్తున్నాను అండి। కుక్కర్ పెట్టుకున్నాను, ఆయిల్ వేస్తున్నాను, పులుసు అయ్యే కదండి। కూర అయితే సన్నగా తరుక్కోవాలి ముక్కలు, పులుసు సాంబార్లకు సన్నగా అవసరం లేదు, కొంచెం లావుగా ఉంటేనా పర్లేదు, అందుకని కొంచెం పెద్ద ముక్కలే తరుగుతున్నాను। తాలింపు గింజలు వేసుకుంటున్నానండి, ఆవాలు, తరగమూత గింజలు, సాయమినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, కరేపాకు, కొత్తిమీర వేసుకుంటున్నాను నేను। అన్నిట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా మంచిది హెల్త్కి। దగ్గు జలుబు అలాంటివి ఏమన్నా ఉంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా తొందరగా ఉంటుంది। తాలింపు వేసేసానండి, ఇప్పుడు దాంట్లో ముక్కలు వేసేస్తున్నాను, సొరకాయ ముక్కలు। చిన్న కుక్కర్ చాలా ఈజీగా ఉంటుందండి, చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు వంటలు। చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నానండి కొంచెం। ఉల్లిపాయలు తరిగేసేసి వేసుకుంటున్నాను, ఉల్లిపాయలు పాయలు పాయలు వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు। సాంబార్లోకి, పులుసులోకి, పప్పులోకి నేను ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు పాయలు పాయలుగా వేస్తాను, ఇష్టంగా తింటారన్నమాట పిల్లలు। పులుసుని కొంతమంది దప్పడం అంటారండి, చిక్కగా ఉడకబెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది। ఏ పులుసు అయినా సరే, గుమ్మడికాయ అయినా సేమ్ ఇంక ఇదేనండి ప్రాసెస్ ఏ పులుసు అయినా। సొరకాయ ప్లేస్లో గుమ్మడికాయ కావంటే గుమ్మడికాయ, చిలకడదుంప కావంటే చిలకడదుంప, బెండకాయ కావంటే బెండకాయ, ఏ దేంతో పులుసు చేసుకోవాలనిపిస్తే ఆ సొరకాయ ప్లేస్లో ఆ కూరగాయ వేసుకోవడమేనండి। వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఒక సొరకాయ రోజు ఒక్కొక్క సొరకాయ జ్యూస్ కానీ కూరగాయ చేసుకొని పొద్దున చపాతి రెండు చపాతీ, రాత్రి రెండు చపాతీ చేసుకొని దాంట్లో వేసుకొని తింటే సరిపోతుంది।
నేను సగం సొరకాయతో చేస్తున్నానండి పులుసు. అన్నీ వేసేసుకున్నాను, తాలింపు వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, తర్వాత సొరకాయ ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను. చిన్న కుక్కర్లోని చేసేస్తున్నాను. చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి. ఆ ముక్కలు మునిగేంత వరకు కొంచెం నీళ్లు పోసేసి కుక్కరు మూత పెట్టేసి విజిల్స్ ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉంచేసి ఆపేసుకొని ఆ తర్వాత చింతపండు నీళ్లు పిండుకోవడమేనండి. సరిపడా ఉప్పు పసుపు ముందే వేసుకుంటాను ఎప్పుడు నేను. ఉప్పు పసుపు కారం 3 వేసేస్తున్నానండి. తాలింపు కూడా వేసేసాను కదా, ఇవన్నీ వేసేసి పెట్టేసుకోవడమే. ఆ ముక్కలు కొంచెం ఉడికేదాకా కొంచెం బాగుంటుంది అన్నమాట. ఇట్లా చేసి నీళ్ళు పోసి మనం పులుసు చేసుకుంటే ఏదైనా సరే కాకరకాయ కూడా అంతే. ఆ సొరకాయ ప్లేస్లో మీకు ఏ పులుసు చేసుకుంటే ఆ పులుసు చేసుకోవచ్చు అండి. సొరకాయ ప్లేస్లో కాకరకాయ పులుసు కాంటే కాకరకాయ ముక్కలు, బెండకాయ పులుసు కాంటే బెండకాయ ముక్కలు, చిలకడ దుంపలు కావాలంటే చిలకడ దుంపల పులుసు, గుమ్మడికాయ ముక్కలు కావాలంటే గుమ్మడికాయ ముక్కలు పులుసు చేసుకోవడం అన్నమాట. బెల్లం కూడా వేసేస్తున్నానండి. పులుసులో బెల్లం వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది. తీయగా ఇష్టం లేని వాళ్ళు బెల్లం వేసుకోకుండా చేసుకోండి. నేనైతే మాత్రం బెల్లం వేస్తానండి. బెల్లం వేస్తేనే బాగుంటుంది. జాగరి అండి ఇంగ్లీష్లో. చింతపండు నీళ్ళు అండి. చింతపండు నానబెట్టాను కదా, ఆ చింతపండు నీళ్ళు పిసికేసి పోసేసుకుంటున్నాను. లేదంటే ఫస్ట్ కొంచెం ముక్కలు తడిసేంత వరకు నీళ్లు పెట్టేసి ఆ తర్వాత కుక్కర్ 5 విజిల్స్ ఆపేసి ఆ తర్వాత చింతపండు నీళ్లు పోసేసి ఉడకబెట్టుకున్నా పర్లేదు. మీ ఇష్టం, మీకు ఎలా చేసుకోవాలని పరిస్థితి అలా చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా చింతపండు నీళ్ళే వేసేసుకోవచ్చు అన్నమాట. చింతపండు నీళ్ళు పిండుకుంటున్నానండి. చింతపండు ఉన్నంత వరకు నీళ్ళు పిండేసి పోస్తున్నాను. గట్టిగా పిసికేసి చింతపండు గుజ్జు వేస్తున్నాను అన్నమాట. నేను కుక్కర్ పెట్టేస్తున్నాను మూత. 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకోవడమే. చిన్న కుక్కర్లు పెట్టినప్పుడు దగ్గర మాత్రం ఉండకండి, ఎందుకంటే ఒక్కోసారి పైన పేలుతాయి అన్నమాట, మూత ఎగిరి పడుతుంది. నాకు తెలిసి మాకు తెలిసిన వాళ్ళు 4 ఎదురుగా అట్లా జరిగిందనమాట. చిన్న కుక్కర్ పెట్టినప్పుడు మాత్రం స్టవ్ దగ్గర, ఆ స్టవ్ దగ్గర మాత్రం ఉండకండి. అది పెట్టేసి మీరు దూరంగా మీ పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోండి. ఐదు విజిల్స్ వచ్చినాయండి, ఆపేసాను కుక్కరు, అయిపోయింది. మీకు చూపిస్తున్నాను పులుసు ఎలా ఉందో చూడండి ఒకసారి. ములక్కాయలు కూడా వేసుకోండి, ములక్కాయలు కావాలంటే ములక్కాయలు కూడా వేసుకోండి. కొత్తిమీర ఏది కావాలంటే అది వేసుకోవచ్చు మీరు పైన, కరేపాకు అన్నీ. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి ఒకసారి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పులుసు మీరు చపాతీలో కూడా నంచుకొని తినొచ్చండి. కొంచెం చక్కగా ఉడకబెట్టేసేసుకుంటే
పులస బాగుంటుంది, చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది సొరకాయ అయితే మాత్రం. ఎందుకంటే పీచు పదార్థం కదా, లోపలంతా నేల లోపల పండే కూరగాయల కంటే నేల పైన పండే కూరగాయలు చాలా మంచిదండి. తీగ కూరగాయలు ఇంకా మంచిది హెల్త్కి, తీగలకు వచ్చే పండే కూరగాయలతో ఏది చేసుకున్నా చాలా మంచిది. బీరకాయ, కాకరకాయ, సొరకాయ, బెండకాయ, బెండకాయ ఇలాంటివన్నీ తీగలకు వచ్చే కూర, చిక్కుడుకాయ. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. నా ఛానల్ని 97% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.